హాయ్ ఫ్రెండ్స్ ఆర్ఆర్బి టెక్నీషియన్ ఎగ్జామ్కి మనకి ఎన్నో రోజులు లేవు అప్రాక్సిమేట్గా ఒక ట్వంటీ డేస్ ఉన్నాయి అంతే సో ఈ లాస్ట్ ట్వంటీ డేస్లో ఏం చేస్తే మనం మార్కులు పెంచుకోవచ్చు లేదా ఎగ్జామ్ బాగా రాయొచ్చు అన్న దాని గురించి క్లియర్గా క్విక్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో మరి చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నా పేరు తెలిసి సార్ మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్ అంతకంటే ముందు మనకి టెక్స్ట్ బుక్ సంబంధించిన పాస్ ప్రో ఇయర్ ఎండింగ్ సేల్ అయితే ఉందనమాట ట్వంటీ ఎయిత్ నుంచి థర్టీ ఎయిత్ నవంబర్ వరకు ఫోర్ నైంటీ నైన్కి సో మనకి చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతుంది ఆర్ఆర్బి ఎన్టీబిసి కావచ్చు జేఈ కావచ్చు గ్రూప్ డీ కావచ్చు అన్నిటికి ఉపయోగపడతనమాట మీకు త్రీ సిక్స్టీ ఎయిట్ టోటల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ త్రీ ఫిఫ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ త్రీ టోటల్ టెస్ట్ కానీ మీకు కేవలం ఫోర్ థర్టీ నైన్కి వస్తుంది అన్నమాట ఈసీకేఎస్ కూపన్ కోడ్ వాడితే ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ నా తరపు నుంచి అయితే వస్తుంది మీకు అండ్ ఇది కేవలం రైల్వే అనే కాదు మీకు వేరే ఎగ్జామ్స్ బ్యాంక్స్ కానీ ఎస్ఎస్సి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది మనమైతే ఒక మాక్ టెస్ట్ అయితే రాయాలి కంపల్సరీ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సో అందులో టెక్స్ట్ బుక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాబట్టి మీరు తక్కువకి వస్తున్నప్పుడు తీసుకోవడం బెటర్ ఎలాగో వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది అక్కడి నుంచి ఈసీకేఎస్ కూపన్ వాడి ఖచ్చితంగా తీసుకోండి మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఓకే సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ మీకు ఏంటంటే ఎక్కువ టైం పట్టిద్ది నార్మల్గా కరెంట్ అఫైర్స్ వన్ ఇయర్ మినిమం చదవాలన్నమాట అంటే సిక్స్ మంత్స్ చదువుతారు బట్ కొంచెం మంచి మార్కులు అంటే వన్ ఇయర్ చదవాలి పోనీ ఈవెన్ సిక్స్ మంత్స్ అనుకున్నా కూడా చదవడానికి చాలా టైం పడుతుంది సో దాన్ని క్విక్గా నేను మీకు బ్రేక్ చేసి వీడియో రూపంలో కనుక తీసుకురమ్మంటే ఈ వన్ వీక్లో కుదిరినన్ని కరెంట్ అఫైర్స్ అంటే సెక్టర్ వైజ్ డిఫెన్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇలా డివైడ్ చేసుకుని వీడియోస్ చేసుకుందాం బట్ ఆ వీడియో కావాలంటే డెఫినెట్గా మీరు ఎక్కువ మంది ఐ మీన్ దాని మీద రిక్వెస్ట్ ఉంటే డెఫినెట్గా నేను చేస్తాను అంటే నీట్ ఉండాలన్నమాట ఎక్కువ మంది ఖచ్చితంగా చూస్తానంటే ఆ వీడియోస్ అయితే చేస్తాను సో మీరు కింద అయితే కామెంట్ చేయండి కరెంట్ అఫైర్స్ లాస్ట్ వన్ ఇయర్ ఆర్ అలాంటిది ఏదైనా కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా వీడియో చేయడానికి చూస్తాను ఓకేనా సెకండ్ మనకి ఎగ్జామ్లో సిలబస్ చూసుకోవాలి సిలబస్ చూసుకుంటే మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి రీజనింగ్ ట్వంటీ ఫైవ్ వస్తాయి జనరల్ సైన్స్ ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి జనరల్ అవేర్నెస్ టెన్ క్వశ్చన్స్ వస్తాయి ఇవి ఎవరికి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ గురించి మాట్లాడుతున్నాను ఓకేనా సో మనకి ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సింగిల్ ఎగ్జామ్ అనమాట ఓకే మనకేమి సిబిటీ వన్ టూ ఇట్లా ఉండదు సో ఈ ఎగ్జామ్ బాగా వస్తే జాబ్ వచ్చేసినట్టే సో దీనికి హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఒక్కొక్క దానికి వన్ మార్క్ అయితే నైంటీ మినిట్స్ టైం అయితే ఉంటుంది సో బెటర్ మనకి ఏఎల్పిస్తే కొంచెం ఎక్కువ టైం అయితే ఉంది అది అసలు రేషియోనే వేరులేండి సిక్స్టీ సెవెంటీ ఫైవ్ అది వేరు సో ఇక్కడ మనకి చూసుకుంటే నైంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఓకే డీసెంట్ అయితే ఇక్కడ మనకి రెండు ఉంటాయి అనమాట ఏంటి ఒకటి ఐటీఐ బేస్డ్ ఓకేనా ఐటీఐ బేస్డ్ టెక్నీషియన్స్ ఉంటారు మనకి టెక్నీషియన్ గ్రేడ్ త్రీలోనే అలాగే ఎస్ఎన్టీ ఎస్ఎన్టీ అంటే బేసిక్గా పీసీఎం అనొచ్చు అంటే ఈ ఎంపీసీ ఏదైతే మనం ఇంటర్లో ఎంపిసి చేస్తారో వాళ్ళు సో దీనికి జనరల్గా కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ అనమాట ఓకేనా సో ఈ ఇప్పుడు మనం బెస్ట్ ఈ ట్వంటీ డేస్లో ఇప్పటిదాకా అసలు ఏమి టచ్ చేయలేదు అనుకుంటే స్ట్రైట్ అవే మీరు ఫస్ట్ ఆర్డర్ ఏ దానిలోకి వెళ్ళాలి ఫస్ట్ జనరల్ అవేర్నెస్ మ్యాథ్స్ రీజనింగ్ ఈ మూడు చూసుకోవాలి ఫస్ట్ ఇంపార్టెంట్ అది అండ్ ఈ ఈ జనరల్ అవేర్నెస్లో కూడా ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఓకేనా ఈ ట్వంటీ డేస్లో చదివి తెచ్చుకోగలుగుతారు అన్నది మీ క్యాపబిలిటీ బట్టి ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ చాలా కాలం అయింది ఓకేనా సో ఈ ట్వంటీ డేస్లో మీరు చేయగలిగింది మీరు చేయండి మనం చే టైం లేనప్పుడు మనం ఏం చేయలేము ఓకే సెకండ్ థింగ్ చదవాలి అనుకుంటే మనకు ఆర్డర్ మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఫార్టీ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి జిఎస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి అది ఐటీఐ వాళ్ళైనా ఎస్ఎన్టీ వాళ్ళైనా ఓకేనా సో నెక్స్ట్ జనరల్ రీజనింగ్ తర్వాత మ్యాథ్స్ ఈ రెండు సో సిలబస్ కంప్లీట్ చేసేసుకుంటే మీరు ఈ మూడిట్ల నుంచి మంచి స్కోర్ అంటే ఫార్టీ ప్లస్ ఎయిటీ ఐ మీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే నైంటీ పర్సెంట్ స్కోర్ ఇక్కడే ఉంది మీకు ఓకేనా సో నైంటీ పర్సెంట్ ఇక్కడే ఉన్నప్పుడు మీరు మెజారిటీ అందులో మీకు సిలబస్ కంప్లీట్ అయిపోతే నైంటీలో మీరు రఫ్ కేసులో ఒక ఎయిటీ పర్సెంట్ అనుకున్నా కూడా ఎంత ఉంటుంది అనుకున్నారు సెవెంటీ టూ పర్సెంట్ స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు ఓకేనా సో అంత ఇంపార్టెంట్ అనమాట జనరల్ అవేర్నెస్లో ఇప్పుడు నేను ఎలాగో మీకు తీసుకురావడానికి ఛాన్స్ ఉంది మ్యాక్సిమం అవి తీసుకొస్తాను సో కొన్ని టాపిక్స్ ఉంటాయి అన్నమాట స్పెసిఫిక్గా ఎక్కువ అడిగే ఛాన్స్ ఉన్నవి స్పోర్ట్స్ కానీ డిఫెన్స్ కానీ అలాగా అవి నేను కొన్ని కొన్ని తీసుకొస్తాను ఈ లాస్ట్ వన్ ఇయర్లో జరిగిన హైలైట్స్ లాగా సో అవి చూసుకోండి అంత కొంత మీకు ఇక్కడ టెన్ క్వశ్చన్స్లో అదే టెన్ మార్క్స్కి ఒక ఫైవ్ మార్క్స్ లేకపోతే టూ త్రీ మార్క్స్ వచ్చినా సో ఆల్రెడీ సెవెంటీ టూ ప్లస్ ట్వంటీ త్రీ సెవెంటీ ఫైవ్ గుడ్ స్కోర్ అనుకోవచ్చు ఓకే మీరు అదే నమ్మేసి కట్ ఆఫ్ అలాగే ఉంటుంది సెవెంటీ వస్తే చాలు ఇవి మైండ్లో తీసేయండి జస్ట్ నేను చెప్తున్నా ఒక శాంపుల్గా చూసుకున్న యావరేజ్కి ఇంత స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు అని ఓకేనా కట్ ఆఫ్ మాత్రం ఎంత ఉంటుంది అన్నది ఎగ్జామ్ ముందు ఎవరూ చెప్పలేరు పేపర్ ఈజీనెస్ బట్టి ఒక కట్ ఆఫ్ ఉంటుంది ఈజీనెస్ టఫ్గా ఉంటే ఒకలా ఉంటుంది అనమాట ఓకే ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది జనరల్ సైన్స్ అనమాట ఓకేనా సో జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ ఫోకస్ చేయండి ఫార్టీ మార్క్స్ అక్కడే ఉంది లాస్ట్ టైం మనం కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే మనకి లాస్ట్ టైం సిబిటి ఐ మీన్ ఈ సిబిటి టూ అంటే అప్పుడు రెండు ఉన్నాయిలండి టెక్నీషియన్ కూడా సో ఓవరాల్గా కట్ ఆఫ్ ఐటీఐ వాళ్ళకి చూసుకుంటే సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ అలా ఉండేది ఓకేనా అలాగే ఈ ఇక్కడ మనకి ఎస్ఎన్టీకి చూసుకుంటే ఎయిటీ ఫైవ్ ప్లస్ అక్కడ దాకా వెళ్ళింది జనరల్ వాళ్ళకి సో నార్మల్గా అయితే ఆ రేంజ్లో ఉంటుంది ఓకేనా ఎందుకంటే ఇది ఐటీఐ బేస్డ్ కాబట్టి సో మీరు డీసెంట్గా ఈ మూడు సెక్టర్ ఇవి కొంచెం కొంచెం బాగా పర్ఫామ్ చేసినా కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట మీరు మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ బాగా పర్ఫామ్ చేసి కరెంట్ అఫైర్స్ బేసిక్స్ చూసుకున్నా కూడా ఈజీ పర్ఫామ్ చేయొచ్చు ఓకే అండ్ ఆల్రెడీ మీరు ఇప్పటి నుంచో ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి ఇవి అంత టఫ్గా మీకేం ఉండదు మనం ప్రిపేర్ చేసిన దాని నుంచే మ్యాక్సిమం రావచ్చు అండ్ అది కాకుండా మాక్ టెస్ట్లు కంపల్సరీ రాయాలి మాక్ టెస్ట్లు ఎందుకంటే టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఇప్పుడు ఏఎల్పి ఎగ్జామ్ చూసుకుంటే అందరూ ఫిఫ్టీ టూ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ త్రీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్టీ మినిట్స్ కాకుండా అంటున్నారు ఫస్ట్ ప్రాబ్లం అది సెకండ్ ప్రాబ్లమ్ బయోమెట్రిక్ మధ్యలో జరుగుతుంది అక్కడ ఒక టూ మినిట్స్ మాత్రం వేస్ట్ అవ్వచ్చు సో టైం మేనేజ్మెంట్ మీరు రాసేటప్పుడే ఎగ్జామ్ నైంటీ మినిట్స్ ఉంది కదా మీరు ఎయిటీ మినిట్స్ ఎయిటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకుని రాసుకోండి సో మాక్లో మీకు ఆ క్లారిటీ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ వేస్ట్ అయినా కంగారు పడరు ఒరిజినల్ ఎగ్జామ్లో సో అదొకటి బెనిఫిట్ అవుతుంది మీకు అండ్ మ్యాథ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను చెప్పాను అనమాట అంటే లిస్ట్ ఫస్ట్ చదవాల్సిన ఇంపార్టెన్స్ ఉన్నవి నేను చెప్పాను అది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మ్యాథ్స్ మ్యాథ్స్లో మేజర్గా ఒక థర్టీన్ ఫోర్టీన్ చాప్టర్స్ ఐ మీన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ అందులోంచి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అవి ఇచ్చాను నేను అది చూడొచ్చు మీరు అందు దాంతో పాటు జనరల్ సైన్స్ కి స్పెసిఫిక్ గా ఎలా చదవాలో కూడా చెప్పాను చూపిస్తాను కావాలంటే మీకు వీడియోస్ ఇగోండి ఇది ఏఎల్పి కోసం నేను చేశాను అనమాట జనరల్ సైన్స్ సేమ్ మీకు మీకు కూడా అవే కాన్సెప్ట్ కాబట్టి ఇది సేమ్ అనమాట టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ సేమే సో ఈ వీడియో అయితే నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను అది కాకుండా ఇక్కడ చూడండి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ కలిపి ఫార్టీ పర్సెంట్ సిలబస్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చేలాగా మ్యాథ్స్ మీద నేను ఆల్రెడీ చెప్పాను అనమాట ఇప్పుడు మళ్ళీ అదే టాపిక్ చెప్పి మీ టైం వేస్ట్ చేయడం వేస్ట్ ఆల్రెడీ అక్కడ క్లియర్గా డిస్కస్ చేశాను కాబట్టి ఆ రెండు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు చూడొచ్చు జనరల్ సైన్స్ మ్యాథ్స్ అక్కడ డీల్ చేసేసాం సో రీజనింగ్ గురించి కావాలి అనుకుంటే రీజనింగ్ గురించి కింద కామెంట్స్ చేయండి దాని గురించి కూడా మాట్లాడతాను సో అది కొంచెం స్పెక్ డిఫరెంట్ అనమాట దాన్ని డీల్ చేసే విధానం అందుకని సో ఇవి మనకి బేసిక్గా అలాగే ఎగ్జామ్లో మీకు ఎలా పడితే అలాగే ఎలిమినేట్ చేసుకుని తెలియని బిట్లు పెట్టకూడదు అనమాట మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటేనా సో కొన్ని కొన్ని పెక్యులర్ టైంలోనే మీరు చేయగలుగుతారా అవి ఇక్కడ డీల్ చేశాను సో అన్నీ నేను ఆల్రెడీ స్పెసిఫిక్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు చూడడమే బ్యాలెన్స్ అనమాట సో మళ్ళీ మళ్ళీ ఒకటే పాయింట్ చెప్పడం వేస్ట్ బట్ కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ మీరు ఆ వీడియో చూడకపోయినా సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఎప్పుడు ఎగ్జామ్లో రెండు ఆన్సర్స్ మధ్యలో గనక మీకు తెలియదు ఒకటే ఇది ఖచ్చి ఈ రెండిట్లో ఒకటని మీకు తెలుసు అనుకున్నప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు రిస్క్ తీసుకోవడానికి బెస్ట్ అనమాట ఓకే అదే మీరు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఏబీసీలో ఏదన్నా అవ్వచ్చు అంటే ఒకటి రైట్ అయితే రెండు రాంగ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి అలాంటప్పుడు తీసుకోకూడదు అలాగే అసలు ఏది తెలియనప్పుడు కూడా రాలేయకూడదు ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా సో పోయే ఛాన్సే ఎక్కువ ఉంటుంది ప్రాబబిలిటీ అది తెలియకే చాలా మంది అవసరం లేకపోయిన బిట్స్ అనవసరంగా ఆన్సర్ చేసి ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు ఫార్టీ థర్టీ సెవెన్కి పడిపోతారనమాట సో స్కోర్ చాలా మార్పు వచ్చేస్తుంది నెగిటివ్ మార్కింగ్ తెలియకుండా సో ఎప్పుడు పడితే అప్పుడు రాలేదు దానికి కూడా మీకు కనీసం రెండు రెండిట్లో ఒకటి తెలిస్తేనే వేయాలి ఓకేనా అండ్ అది డీటెయిల్గా చూడాలనుకుంటే ఈ వీడియో అయితే చూడొచ్చు మీరు అక్కడ ఆ టైటిల్ని సెట్ చేసి చూడండి ఓకే లేదా ఐ ఐ బటన్లో కూడా ఇస్తాను ఇక్కడ మీరు సిలబస్ అయితే చూడవచ్చు అనమాట ఓకేనా సో జనరల్ సైన్స్ చూడండి మీకు కేవలం టెన్త్ స్టాండర్డ్ మీద ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ అంటే బయాలజీ మనకి బేసిక్గా కవర్ చేసుకుంటే ఫార్టీ పర్సెంట్ స్కోర్ అక్కడే ఉంటుంది ఓకేనా సో క్విక్గా దీన్ని కవర్ చేయడానికి ఎక్కువ ఫోకస్ చేయండి ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళైనా ఎక్కువ దీన్ని ఇప్పటిదాకా ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళు కూడా దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఓకే సెకండ్ ప్రయారిటీ మీకు ఈ రెండు ఉంటాయి జస్ట్ లాజికల్ సెన్స్ అర్థం చేసుకుంటే మీరు రీజనింగ్ చేసేయచ్చు ఓకేనా సా కాన్సెప్ట్ అర్థం పెద్దగా తెలుసుకోకపోయినా కొంచెం కామన్ సెన్స్ వాడితే ట్రై చేయొచ్చు కొంచెం కొంచెం బేసిక్స్ చూసుకోండి కొత్త వాళ్ళు అయితే అండ్ మ్యాథ్స్కి అయితే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే తెలుసుకోవాల్సిందే అసలు ఎట్లాగే ఏంటి అన్నది ఓకే బట్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ అసలు వదలొద్దు అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్పోర్ట్స్ రిలేటెడ్ కల్చరల్ రిలేటెడ్ ఎకానమీ పాలిటీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మీరు ఎంతో కొంత అంటే ఆల్రెడీ కవర్ చేసిన వాళ్ళైతే ఓకే లేదు మిగతా సిలబస్ అయిపోయింది అనుకున్న వాళ్ళు కూడా ఇది కవర్ చేయండి బట్ లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఓకేనా సో ఫస్ట్ మిగతా మూడు సెక్షన్లు కంప్లీట్ చేసుకున్న వాళ్ళే దీని దాకా వెళ్ళండి ఎందుకంటే ఇందులో ఒకవేళ వెళ్ళినా కూడా కరెంట్ అఫైర్స్ మీదే ఫోకస్ చేయండి ఎందుకంటే టెన్ మార్క్స్లో ఫైవ్ మార్క్స్ కరెంట్ అఫేర్సే రావచ్చు మినిమమ్ మ్యాక్సిమం టెన్ కూడా కరెంట్ అఫైర్స్ రావచ్చు సో అంత ఇంపార్టెంట్ ఓకే సో ఆ ఆర్డర్లో వెళ్ళాలన్నమాట ఇవి వదిలేసి మీరు ఇది హిస్టరీ పాలిటీ ఇవి ఎక్కువ చదువుకుంటూ కూర్చున్నారనుకోండి ఇక్కడ మార్కులు తగ్గితే అసలు పాయింట్ ఉండదు నైంటీ పర్సెంట్ స్కోర్ మీరు మెయిన్గా టార్గెట్ చేయాలి సో ఓకేనా సో ఈ సజెషన్స్ మీకు క్విక్గా ఎంతో కొంత హెల్ప్ చేస్తాయి అనుకుంటున్నాను డీటెయిల్డ్గా సబ్జెక్ట్ వైజ్ మనం ఎలాగో చేసుకున్నాం ఎండ్ స్క్రీన్లో అవి ఇస్తాను సో అక్కడి నుంచి మీకు క్లారిటీ అయితే వస్తుంది సో మెయిన్ మెయిన్ టాపిక్స్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం సిలబస్లో ఏ ప్రయారిటీలో చదువుకోవాలి ఫస్ట్ థింగ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ మాట్లాడుకున్నాం తర్వాత మనం సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ ఎంత స్క్రీన్లో ఇస్తానని మాట్లాడుకున్నాం తర్వాత నెగిటివ్ మార్కింగ్ గురించి మాట్లాడుకున్నాం వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ కన్నా ఇది దాటి వెళ్ళొద్దు ఓకే సో అది ఇంపార్టెంట్ సజెషన్ నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్ ని ఎప్పుడు డీల్ చేయాలో మాట్లాడుకున్నాం అంటే ఎంత పర్సెంట్ దేనిలోంచి వస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్ బట్టి కరెంట్ అఫైర్స్ని మెయిన్గా చూసుకోవాలని చెప్తున్నాం సో దట్టు ఒకవేళ చూసుకోవాలనుకుంటే ట్వెల్వ్ మంత్స్ అయితే మాక్సిమం ఎందుకంటే కొన్నిసార్లు టాప్లో రావచ్చు జనవరి రావచ్చు మధ్యలో రావచ్చు చెప్పలేము సో మినిమం కనీసం ట్వెల్వ్ మంత్స్ అయితే చదవాలి లేదు ఎట్లీస్ట్ టైం లేదు మిగతా అన్ని కంప్లీట్ చేస్తున్నట్టు సిక్స్ మంత్స్ అన్న లాస్ట్ సిక్స్ మంత్స్ అన్నా చదువుకోండి అండ్ మెయిన్లీ నేనైతే దాని మీద వీడియోస్ తీయటానికి రెడీగా ఉన్నాను సో మీ మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ అయితే చేయండి ఆ కరెంట్ అఫైర్స్ మీద సో అదనమాట మనం ఆల్రెడీ ఏఎల్పీకి కొంత లాస్ట్ లాస్ట్ టైం లాస్ట్ మినిట్ సిరీస్ అని చేసాం ఆల్రెడీ ఇలాగే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సో కరెంట్ అఫైర్స్ మీద మనం మిస్ చేసుకోకూడదు కాబట్టి అది కూడా కవర్ చేసుకుందాం అంటే అది కూడా చేద్దాం సో అదనమాట అండ్ మీరు కనుక రైల్వేకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు అంటే వాట్ ఎవర్ మీరు గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ వరకు ఏదైనా ఏ అయినా ఏఎల్పి కానీ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ టెక్నీషియన్ కానీ ఏ ఎగ్జాంపుల్ పెరుగుతున్నా మన దగ్గర ఫిజిక్స్ కానీ బయాలజీ కెమిస్ట్రీ మ్యాథ్స్ రీజనింగ్ క్లాసెస్ అయితే ఉంటాయి కేవలం టూ నైన్టీ నైన్కే మీకు క్లాసెస్ అయితే వస్తాయి అనమాట సో ఇటువంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ ప్రైస్కి మీకు క్లాసెస్ అయితే రాబోతున్నాయి మెయిన్లీ ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కావచ్చు మిగతా స్టాఫ్ కావచ్చు అందరూ రైల్వే ఎగ్జామ్స్ని మోస్ట్లీ క్లియర్ చేసిన వాళ్ళే సో మనకు ఒక ఐడియా ఉంటుంది ఎట్లా ఇస్తారు అని దాని బేస్డ్గా క్విక్గా ఎలా నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి అన్న దాన్ని బట్టి వీడియోస్ అయితే చేసాం సో డూ చెక్ అవుట్ ఖచ్చితంగా వర్త్ అండ్ ఉపయోగం అయితే ఉంటుంది మీకు అండ్ జనరల్ సైన్స్ మొత్తం ఒకే దానిలో కావాలంటే కూడా మీకు కేవలం ఫైవ్ నైంటీ నైన్కే వస్తుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలిపి అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే ఏఎల్పికి చాలా ఇంపార్టెంటో సిక్స్ నైంటీ నైన్కే వస్తుంది ఇప్పుడు మెరిట్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది ఏఎల్పికి అలాగే టెక్నీషియన్ ఫుల్ కోర్స్ కావాలనుకున్న నైన్ ఎయింటీ నైన్కి వస్తుంది ఏఎల్పి ఫుల్ కోర్స్ సిబిటి వన్ సిబిటీ టూ పార్టీఏ సిబిఐటి కావాలనుకున్నా లెవెన్ నైంటీ నైన్కి వస్తుంది అనమాట అదే కూపన్ కోడ్ ఎస్ఏఆర్ఏ అని కనుక వాడితే ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి దాని మీద వస్తుంది సో ఆల్రెడీ చాలా చాలా తక్కువ ప్రైస్కి మనం క్లాసెస్ అయితే ఇస్తున్నాం చెక్ చేయండి మీకు ఇన్స్టిట్యూట్స్లో ఇవే క్లాసెస్ ఎంత ఎక్కువ రేట్ ఉంటుంది అండ్ డెఫినెట్గా వడ్డీ క్లాసెస్ మీకు అక్కడతో కంపేర్ చేస్తే కూడా బెటర్ క్లాసెస్ ఎన్సీఆర్టీ బేస్డ్ క్లాసెస్ అయితే మనం చేస్తున్నాం చూడండి మీకే అర్థమవుతుంది ఒకవేళ క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే సీరియస్ యాక్స్ ఎవరైనా రైల్వేకి ప్రిపేర్ అవుదాం అనుకుని ఈ క్లాసెస్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది అక్కడి నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన క్లాసెస్ అయితే తీసుకోవచ్చు అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ సబ్జెక్ట్లో లేకపోతే ఏదైనా అప్డేట్స్ ఫాస్ట్గా తెలుసుకోవాలనుకున్నా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ రైల్వే అప్డేట్స్ కానీ ఫాస్ట్గా అక్కడ వస్తాయి సో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది అలాగే నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ లింక్ కూడా ఉంటుంది అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు శరణ్ తేజస్ ఐడి అయితే సో ఫైనల్ గా ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో ఇప్పుడు ఈ జనరల్ సైన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ ఒకటి ఇస్తాను అలాగే దాంతోపాటు మ్యాథ్స్కి రిలేటెడ్ చేసుకున్నాం కదా సో ఆ రెండు మ్యాథ్స్కి రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ సో ఈ రెండు వీడియోస్ అయితే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా చూడండి డెఫినెట్గా మీకు ఉపయోగపడతాయి అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీ మీరు చేసే ప్రతి లైక్ నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఇట్ విల్ అప్రిషియేట్ మీ అనమాట అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఎక్కువ వీడియోస్ ఫాస్ట్గా తీసుకురాడకుంటుంది నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ప్రతిసారి మన ఛానల్లో విజిట్ చేసి చెక్ చేసుకోలేరు ఎందుకంటే మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి రెగ్యులర్గా ఉపయోగపడేవి రైల్వే రిలేటెడ్ కంపల్సరీ ఫాలో అవ్వాలి రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారంటే మన ఛానల్ కంపల్సరీ ఫాలో అవ్వాలి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి అలాగే మీకు కావాల్సిన టాపిక్స్ మీద కింద కామెంట్ చేయండి దాని మీద వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ తిందీకు మళ్ళీ వస్తున్నంతవరకు సైనింగ్ ఆఫ్ కేజీ